నెంబర్ వన్ హీరో అంటే అల్లు అర్జున్. విజయ్ గారు ప్రభాస్. మహేష్ బాబునే బ్రో. జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్. అల్లు అర్జున్ నా ప్రకారం అయితే అల్లు అర్జున్ లైక్ బెస్ట్ యాన్సర్. యాక్టింగ్ కూడా బాగా చేస్తారు. ప్రెజెంటా? ప్రెజెంట్ అయితే ఎన్టీఆర్ అనుకుంటున్నాను. టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో ఎవరు? విజయ్ గారు. యాటిట్యూడ్ బాగుంటుంది. యాటిట్యూడ్ బాగుంటుంది. ఇంకా మూవీస్ కూడా బాగా తీస్తారు. ఏ మూవీ ఇష్టం మీకు? అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి. ఓకే, మీ ఫేవరెట్ హీరో? విజయ్ గారు. విజయ్ దేవరకొండేనా? ఓకే, నెక్స్ట్ లైగర్ కూడా రాబోతుంది కదా, ఎలా అనిపిస్తుంది సార్? యాజ్ ఎ ఫ్యాన్ గా అంటే చాలా ఆత్రంగా ఉంది చూడడానికి. బాగా ఏమి ఇష్టం రా మీకు? ఆయన మంచిగా తీస్తాడు సినిమా. సినిమా బాగా తీస్తాడు. ఓకే, ఇంకా రొమాన్స్ బాగుంటుంది సినిమాలో. స్లాంగ్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. బాగుంటుంది. విజయ్ దేవరకొండకి ఎప్పుడు ఫ్యాన్ అయ్యారు మీరు? అంటే అర్జున్ రెడ్డి సినిమా కాకుండా మహానటి సినిమా అప్పుడు కూడా. ఓకే బ్రో, షార్ట్ పీరియడ్లో ఆ పాన్ ఇండియన్ మూవీ దాకా వెళ్ళారు హీరో, ఎలా అనిపిస్తుంది మీకు? ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఇంకా ఆయన కూడా అవ్వాలి కదా అట్లా, మాకు కూడా అట్లా మంచిగా ఉంటుంది ఫ్యాన్స్. నెంబర్ వన్ హీరో అంటే అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్. అవును. ఎందుకలా? ఎందుకంటే మంచిగా సినిమా తీస్తాడు. కానీ ఇంకొకటి ఏంటంటే డ్యాన్స్ అంటే స్టెప్లు, సినిమా నాకు హిట్ అవ్వాలని స్టెప్ వేయలేదు. కానీ ఎందుకంటే ఫ్యాన్స్ కోసం నేను స్టెప్ వేస్తాడు అదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క సినిమాలో అందరికి ఒక మెసేజ్ ఇస్తాడు, అదొకటే రీజన్. ఇంకేమి ఇష్టం? ఇంకంటే రీజన్ ఒకటే, ఒకే మాటలో చెప్పాలంటే స్టైల్ మంచిగా ఉంటుంది, కానీ మూవీ కూడా మంచిగా ఉంటుంది. అందరికి మెసేజ్ ఇస్తాడు, కానీ స్టెప్ కూడా మంచిగా వేస్తాడు. కానీ ఇంకొకటి ఏంటంటే మా అల్లు అర్జున్ సార్ మన అందరు ఫ్యాన్స్ కోసం స్టెప్ వేస్తే కూడా మన ఫ్యాన్స్ కోసం, అది నాకు చాలా ఇష్టమైంది. క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది. ఓకే బ్రో, ఏ మూవీ ఇష్టం బ్రో మీకు అల్లు అర్జున్? నాకు మూవీ అంటే అన్ని మూవీలు ఇష్టం, ఎందుకంటే అన్ని మూవీ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, మీరు నెంబర్ వన్ హీరో అని ఏ మూవీ చూసాక ఫీల్ అయ్యారు? నేను ఫస్ట్ చూసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అల్లు అర్జున్ సార్ది ఫస్ట్ మూవీ చూసానంటే హ్యాపీ మూవీ చూసిన, హ్యాపీ. అప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయింది. ప్రభాస్. ప్రభాస్. ఎందుకలా? ఆయన డాన్సర్కి, ఆయన ఫైటింగ్, ఆయన లవ్ స్టోరీ సినిమాలు ఇట్లా అంటే మనకు చాలా ఇష్టం, అయితే ఆయన మెచ్చుకుంటాం. ఓకే, ఇంకా ఏమి ఇష్టం అసలు ప్రభాస్లో మీకు ఏమి ఇష్టం? ప్రభాస్ అంటే మన ఒక అన్నలాక ఫీలింగ్స్, మనకి అన్నలాక ఫీలింగ్ తీసుకుంటాం. ఒక సినిమా వచ్చిందంటే ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి పోయి చూసే షో వస్తాం, అట్లా మన హీరో మనమే చూసుకోవాలి వస్తుంటుంది సినిమా. ఓకే, మీ ఫేవరెట్ హీరోనా? ఇంకా మీకు ప్రభాస్లో నచ్చిన క్యారెక్టర్ ఏంటి అసలు? లవ్ స్టోరీ మస్తున్నా. లవ్ స్టోరీ? లవ్ స్టోరీ సినిమా. లవ్ స్టోరీ అంటే వన్ నెంబర్ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదు, ఎవరు అమ్మాయి జోలికి పోవాలి, మంచిగా ఉంటాడు. ఓకే బ్రో, ఏ మూవీ అంటే మీకు బాగా ఇష్టం? మనది బాహుబలి 2. బాహుబలి 2. మన సినిమా ఫేమస్ అయిందంటే ఆ సినిమాకి వెళ్ళి పెరిగిండు మా అన్న. అన్న ఇప్పుడు ఒక టాప్ హీరోస్లో ఒక ఒక స్టేజ్లో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మనకి స్టేజ్లో ఉన్న మంచిగా అనిపిస్తుంది. మనకు లవ్ స్టోరీ లాగా ఉన్నాడు కదా, మంచిగా అనిపిస్తుంది. మా హీరో ఎప్పటికి ఇట్లానే ఉండాలా, ఇంకా సినిమాలు చూడాలా, లవ్ స్టోరీ తీయాలా. ప్రభాస్. ఎందుకంటే మా ఫేవరెట్ అన్నమాట, మామూలు సినిమాలు మంచిగా ఉంటాయి అంతే. ఇంకేమి ఇష్టం ప్రభాస్? ప్రభాస్ అంటే సినిమాలు కొద్దిగా మంచిగా తీస్తాడు, ఇంకా తన డైలాగ్స్, వాకింగ్ స్టైల్, స్మైల్ అంటే ఇష్టం. ఏం ఏ మూవీ చూసి మీరు ఫ్యాన్ అయ్యారు ప్రభాస్? మన బాహుబలి. బాహుబలి? బాహుబలి మొత్తం ఓల్డ్ మోడల్లో తీసింది కాబట్టి నచ్చింది ఫిలిం. నార్మల్. ఈ మూవీ చూసాక నేను నెంబర్ వన్ హీరో అనుకున్న అనే మూవీస్ ఏమన్నా? ప్రభాస్ అల్లు అర్జున్ మన మిర్చి, బాహుబలి, ఇంకా వర్షం. అల్లు అర్జున్ నా ప్రకారం అయితే అల్లు అర్జున్ లైక్ బెస్ట్ యాన్సర్. యాక్టింగ్ కూడా బాగా చేస్తారు, సో ఐ ఫీల్ లైక్ అల్లు అర్జున్ ఇస్ ద బెస్ట్. ఎందుకు? ఎందుకు అంటే లైక్ అతని యాక్టింగ్ బాగుంటుంది, డ్యాన్స్ లైక్ మెగా ఫ్యామిలీ అనే కాకుండా అతని గ్రోత్ కూడా చాలా ఉంది కంపేరింగ్ టు మెగా ఫ్యామిలీలో. ఐ ఫీల్ లైక్ అల్లు అర్జున్ ఇస్ ద బెస్ట్. ఓకే బ్రో, అల్లు అర్జున్ మీకు ఏమి ఇష్టం బ్రో బాగా? అతని డ్యాన్స్. డ్యాన్స్? ఏ సాంగ్లో మీరు ఫిదా అయ్యారు డ్యాన్స్? లైక్ ఆర్య మూవీలో అతను వేసే స్టెప్స్ కానీ దానిలో చాలా బాగుంటుంది.
అతని స్టైల్ కానీ లైక్ అతను వేసుకున్న డ్రెస్సింగ్ కానీ అప్ టు ట్రెండ్ మెయింటైన్ చేస్తుంటాడు. అండ్ బయట కూడా జనరల్గా కూడా హే లుక్స్ యా అందుకని. మహేష్ బాబునే బ్రో. మహేష్ బాబు ఎందుకంటే ఆయన ఎన్నో మంచి పనులు చేస్తాడు సినిమాలలోనే, అది రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకుండు. ఆయన కొన్ని ఎన్నో ఊర్లనే కొన్ని ఊర్లని దత్తత తీసుకున్నాడు, చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నాడు. ఇంకేం కావాలి బ్రో దానికంటే? ఇంకా ఏం నచ్చుతుంది బ్రో మీకు? ఇంకా ఆయన యాక్షన్ బ్రో, ఆయన పోగిరి సినిమాలో చేసిన యాక్షన్, ఇంకే సినిమాలన్నా చేసిందా? ఇంకా దానికంటే ఎక్కువ చేస్తున్నాడు కానీ ఆయన బెస్ట్ ఇద్దామని చూస్తున్నాడు కానీ ఎప్పుడు తగ్గుదామని చూస్తలేడు ఆయన, అందుకని అంటే ఆయన ఇష్టం బ్రో. ఓకే, రీసెంట్లీ వచ్చిన మూవీస్ చూసావా బ్రో? సర్కార్ వారి పాట మంచిగా అనిపించింది బ్రో. ఓకే, ప్రతి ఒక్క మూవీలో మెసేజ్లు ఇస్తుండే ఒక్కొక్క మూవీలో ఫీలింగ్ ఏంటంటే బాగా అనిపిస్తుంది బ్రో. కొంచెం మనం మరీ ఆయనంత కాకపోయినా ఎంతో కొంతనన్నా ఉండాలి కదా, కనీసం అట్లాంటి వాళ్ళకన్నా సపోర్ట్ చేయాలి కదా మనం. ఓకే బ్రో, ఏ మూవీ చూసాక నీకు నెంబర్ వన్ హీరో అనిపించింది? పోకిరి బ్రో, ఆల్ టైమ్ రికార్డ్ అది. ఆ సినిమా చూసిన తర్వాత పిచ్చా ఫ్యాన్. ప్రెజెంటా? ప్రెజెంట్ అయితే ఎన్టీఆర్ అనుకుంటాను. ఎందుకంటే డ్యాన్స్ బాగా చేస్తాడు ఆబ్వియస్లీ, యాక్టింగ్ పరంగా కూడా నాకైతే నా ఒపీనియన్ ఒపీనియన్ ప్రకారం నాకైతే ఎన్టీఆర్ బాగా నచ్చుతాడు. ఇంకా ఏముంటుంది? ఇంకా ఏముంటుందండి అని చెప్పేది, యాక్టింగ్ పరంగా అయినా డ్యాన్స్ పరంగా అయినా ఎక్స్ప్రెషన్స్ పరంగా అయినా ప్రెజెంట్ అయితే నాకు నచ్చేవాడైతే ఎన్టీఆర్. ఓకే బ్రో, రీసెంట్లీ ఏ మూవీ చూసారు? త్రిబుల్ ఆర్. ఎలా అనిపించింది బ్రో పర్ఫార్మెన్స్? ఎక్సలెంట్. అంటే ఆ మూవీతో ఏ మూవీ చూసాక మీరు నెంబర్ వన్ హీరో అనుకున్నారు ఎన్టీఆర్? అంటే నెంబర్ వన్ హీరో అంటే ఒక్కొరికి ఒక్క ఒపీనియన్ ఉంటుంది, ఎవరి ఫ్యాన్ వాళ్ళు గొప్ప. నాకు నేను ఉదయ్ కిరణ్ ఫ్యాన్ యాక్చువల్లీ, కానీ నాకు ఎన్టీఆర్ అనేది బాగా నచ్చుతాడు ప్రెజెంట్. అంటే ఏ మూవీ చూసాక ఆ ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరో అని అనిపించింది? ఏమంటే దాదాపు ఎన్టీఆర్ చేసిన లాస్ట్ 3 and 4 మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్సే కదా. జూనియర్ ఎన్టీఆర్ వై డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ అన్ని బాగా చెప్తారు. బాగా చెప్తారా? అంటే ఎందుకు మీరు ఏ మూవీ నుంచి అలా అయ్యారు? ఆది మూవీ చూసి నెంబర్ వన్ హీరో అంటున్నారు? ఆది మూవీ నుండి. ఏ మూవీ? ఆది మూవీ నుండి. ఏం నచ్చుతుంది బ్రో మీకు బాగా? యాక్టింగ్ డ్యాన్సింగ్ కానీ డైలాగ్స్ కానీ. స్పెషల్ ఏముంది? అందరు చేస్తారు కదా, అందరు చేస్తారు. ఎన్టీఆర్ అలా ఎవరు చేయలేరు, ఎన్టీఆర్లో చేయలేరు కదా ఎవరు. అంటే ఏం స్పెషల్ ఉంది ఎన్టీఆర్? ఆ డ్యాన్స్లో గ్రేస్ కానీ యాక్టింగ్ కానీ డైలాగ్ చెప్పడం కానీ ఎవరు లేరు కదా. సో అట్లా అందుకే టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అనుకుంటున్నారు. అవును. ఓకే, అలాగే ఎన్టీఆర్ ఇట్లా ఆస్కార్కు నామినేట్ అయ్యారు. అవును. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. మీ ఫేవరెట్ హీరో? విక్టర్ వెంకటేష్. కానీ నెంబర్ వన్ హీరో ఎన్టీఆర్? అంతే. ఓకే భయ్, అలా ఎందుకు? అలా యంగ్ హీరోలలో ఇప్పుడు టాప్ అతనే కదా. సో దాని ప్రభాస్ ఎందుకు అలా? డైలాగ్స్, ఫైటర్, అన్నీ చాలా ఇంట్రెస్ట్. అన్నీ చాలా ఇష్టమా? ఏ మూవీ ఇష్టం మీకు ప్రభాస్? రెబెల్. ఓకే, మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యండి. టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో ప్రభాసా? ప్రభాస్. ఎందుకని అనిపించింది అల్లు అర్జున్ కదా? ప్రభాస్ డైలాగ్స్ కానీ ఫైట్ కానీ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకేం నచ్చుతుంది అసలు స్పెషల్ ఏంటి ప్రభాస్లో? అంటే మీకు అల్లు అర్జున్ హీరో కదా ఫేవరెట్, మా నెంబర్ వన్ హీరో ప్రభాస్ అన్నారు, అంటే స్పెషల్ ఏముందా? స్పెషల్ ప్రభాస్ యాక్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్. ఏ మూవీ నుంచి అలా అయిపోయారు? రెబెల్. బాహుబలి లాంటి బిగ్ హిట్స్ ఉన్నాయి. రెబెల్ ఫైటర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.